హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్ సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు మనం ఫైనాన్స్కి సంబంధించిన ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్గా నాకు ఒక 65 ఇయర్స్ రిటైర్డ్ ఎంప్లాయీ ఒక అతను ఫోన్ చేశారనమాట. అతను మ్యూచువల్ ఫండ్స్లో ఒక రిస్కీగా ఉండే దాంట్లో అమౌంట్ పెట్టారు. సో ఎవరు ఈ ప్లాన్ ఇచ్చారని చెప్పి అడిగాను. సో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో ఒక మ్యూచువల్ ఫండ్ ఏజెంట్ అతను ఎంకరేజ్ చేయడం వల్ల తను దాంట్లో పెట్టాడంట. సో అది బాగా ఈక్విటీ రిస్క్ ఫండ్ అన్నమాట. అంత ఏజ్డ్ పర్సన్కి ఆ ఈక్విటీ రిస్క్ ఫండ్ని ఎంకరేజ్ చేయకూడదు. కానీ ఎవరైతే డిస్ట్రిబ్యూటర్ ఉన్నారో ఇతన్ని కావాలని అందులో ఇరికిచ్చేశారు. సో ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి చాలా ఆలోచించి, రిటైర్డ్ పీపుల్కి లేదా రిటైర్మెంట్కి దగ్గరలో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేస్తే, ఎక్కడ మనీ చేస్తే సేఫ్గా వస్తుంది, సెక్యూర్గా వస్తుంది అనేది ఒక్కసారి అవేర్నెస్ తీసుకొస్తే బాగుంటుంది అనిపించి నేను వీడియో చేస్తున్నాను. ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మాకు వాట్సాప్ చేయొచ్చు. ఫ్రెండ్స్, మీకు గనక 20 నుంచి 40 ఇయర్స్ వరకు ఏజ్ ఉందనుకోండి, మీరు ఖచ్చితంగా మ్యూచువల్ ఫండ్కి వెళ్ళొచ్చు లేదా స్టాక్స్కి వెళ్ళొచ్చు. మ్యూచువల్ ఫండ్స్లో కూడా మీ ఏజ్ని బట్టి రిస్క్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మీరు. ఓకే, కానీ రిటైర్మెంట్కి దగ్గర పడుతున్నప్పుడు మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ వచ్చే జోలికి వెళ్ళకండి. 50-55 ఇయర్స్ నుంచి 60 అబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రిటైర్మెంట్కి దగ్గర పడుతున్నప్పుడు రిస్క్ తగ్గించండి. మీకు లాభం ఎక్కువ ఉందంటే రిస్క్ ఎక్కువగా ఉన్నట్టే, ఒకవేళ లాభం తక్కువగా ఉందంటే రిస్క్ కూడా తక్కువగా ఉన్నట్టే. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాయి అన్నీ కూడా గ్యారంటీ రిటర్న్స్ ఇచ్చేటి, సేఫ్టీగా సెక్యూర్గా మీ మనీ సేఫ్గా ఉంచేటి అనమాట. సో ఫస్ట్ వన్ వచ్చేసి సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్. దీని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 7.40 నడుస్తుందన్నమాట. సో దీంట్లో మినిమం ఇన్వెస్ట్మెంట్ 1000 రూపాయల నుంచి స్టార్ట్ చేయొచ్చు, మ్యాక్సిమం 15 లాక్స్ దాకా కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, దాంట్లో సేవ్ చేసుకోవచ్చు. సో ఇందులో మినిమం లాకింగ్ పీరియడ్ వచ్చేసి 5 ఇయర్స్ ఉంటుందన్నమాట. మినిమం ఏజ్ కూడా 60 ఇయర్స్. అంటే ఇది డిజైన్ చేసిందే సీనియర్ సిటిజన్స్ కోసం. అంటే మీరు రిటైర్ అయిన తర్వాత చాలా పిఎఫ్ ఇవన్నీ వస్తాయి కదా, సో వీటిని ఎక్కడ సేవ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా రిటైర్ అయిన వాళ్ళు ఈ స్కీమ్కి వెళ్ళొచ్చు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది, 15 లాక్స్ దాకా కూడా మీరు అందులో డిపాజిట్ చేసుకోవచ్చు. లాకింగ్ పీరియడ్ మాత్రం 5 ఇయర్స్ ఉంటుంది. అయితే ఒకవేళ మీరు ముందే తీసుకోవాలన్నా తీసుకోవచ్చు, దానికి కొంచెం పెనాల్టీ ఫీజు పడుతుంది అన్నమాట. సో దీనికి కూడా 80C కింద ట్యాక్స్ బెనిఫిట్స్ ఉన్నాయి. చాలామంది సీనియర్ సిటిజన్స్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఆ స్కీముల్లో ఈ స్కీముల్లో పనికిరాని ట్రాన్స్పరెంట్ లేని ఇన్సూరెన్స్లలోనో లేకపోతే స్కీముల్లో పెట్టేదానికన్నా ఇప్పుడు సీనియర్ సిటిజన్ స్కీము మీకు చాలా చాలా బెనిఫిట్ అవుతుంది. అలాగే మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏదైతే వస్తుందో ఆ ఇంట్రెస్ట్ మీద కూడా మీకు ట్యాక్స్ ఫ్రీ ఉంటుందన్నమాట. ఇలా రిస్క్ తక్కువగా ఉన్నదాన్ని ప్లాన్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది, ఒకసారి ఆలోచించుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి సుకన్య సమృద్ధి యోజన. దీని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ యావరేజ్గా ఇప్పుడైతే 7.6 నడుస్తుంది. సో ఇందులో మినిమం ఇన్వెస్ట్మెంట్ 250 రూపీస్ నుంచి స్టార్ట్ చేయొచ్చు, మ్యాక్సిమం సంవత్సరానికి 150,000 దాకా కూడా మనం డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ స్కీమ్ వచ్చేసి గర్ల్ చైల్డ్ కోసం అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసిన స్కీమ్ అన్నమాట. ఇది గవర్నమెంట్ స్కీమ్. పాప పుట్టిన దగ్గర నుంచి 15 ఇయర్స్ వరకు మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. మెచ్యూరిటీ టైం మాత్రం 21 ఇయర్స్ ఉంటుందన్నమాట. సో మెచ్యూరిటీ టైంకి ఒకవేళ మీకు 18 ఇయర్స్ తర్వాత పాప ఎడ్యుకేషన్కి ఏమైనా అవసరం పడితే 50% తీసుకోవచ్చు. ఒకవేళ అవసరం లేదనుకోండి 21 ఇయర్స్కి మ్యారేజ్కి ఈ మొత్తం మనీ తీసి వాడచ్చు అన్నమాట. దానికోసం ఈ స్కీమ్ పెట్టారు. సో దీంట్లో సేఫ్టీగా రిటర్న్స్ వస్తాయి. ఇది 80C కింద కూడా మనకి ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా చూపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ స్కీమ్ వచ్చేసి PPF. ఇది ఎవరైతే రిటైర్మెంట్కి ఇంకొక 15 ఇయర్స్ టైం ఉందో, లేకపోతే ఒక 12 ఇయర్స్ టైం ఉందో, రిటైర్మెంట్ తర్వాత ఇంకొక 2-3 ఇయర్స్ దాకా మనీ లేదు, అవసరం లేదనుకుంటారో, అలాంటి వాళ్ళకి ఉపయోగపడుతుంది. సో PPF, ఇది తెలియని వాళ్ళు ఎవరూ లేరు. 7.10 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. సో దీనికి మినిమం 500 డిపాజిట్ చేయాలి. సో ఇయర్లో 1.5 లాక్ దాకా కూడా మనం డిపాజిట్ చేసుకోవచ్చు. సో 15 ఇయర్స్ లాకింగ్ పీరియడ్ ఉంటుంది. ఇదైతే EEE బెనిఫిట్స్ ఉంటాయి అన్నమాట. ఎగ్జెంప్షన్. అంటే డిపాజిట్ చేసే అమౌంట్కి మీకు ట్యాక్స్ ఉండదు, తర్వాత మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ట్యాక్స్ ఉండదు, ఆ తర్వాత మీరు మెచ్యూరిటీ అమౌంట్ మీద కూడా రూపాయి ట్యాక్స్ ఉండదు. ఇది 80C కింద వస్తుంది కాబట్టి ఇది చాలా బెనిఫిట్ అన్నమాట. సో రిస్క్ తక్కువగా ఉంటుంది, ఫిక్స్డ్ రిటర్న్స్ వస్తూ ఉంటాయి. 4th పాయింట్ వచ్చేసి KVP,
కిసాన్ వికాస్ పత్ర, దీని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 6.90 ఉంటుంది. మినిమం 1000 రూపీస్ డిపాజిట్ చేసుకోవచ్చు, మ్యాక్సిమం లిమిట్ అయితే లేదు. దీన్ని విత్డ్రా చేసుకోవడం, ఎన్క్యాష్ చేసుకోవడం కూడా 2.5 ఇయర్స్లో మీరు ఎన్క్యాష్ చేసుకోవచ్చు. అయితే దీనికి ఎలాంటి ట్యాక్స్ బెనిఫిట్ ఉండదు. ఆ నెక్స్ట్ ఫండ్ వచ్చేసి 5 ఇయర్స్ నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్, దీంట్లో కూడా మనం మనీ డిపాజిట్ చేసుకోవచ్చు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 6.80 ఉంటుంది. మినిమం 1000 రూపీస్ నుంచి డిపాజిట్ చేయొచ్చు, మ్యాక్సిమం నో లిమిట్. దీనికి టీడీఎస్ కూడా ఉండదు. ఇది ఏటీసీ కింద మీకు ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి టైం డిపాజిట్, అంటే ఫిక్స్డ్ డిపాజిట్స్ అన్నమాట. సో ఫిక్స్డ్ డిపాజిట్స్లో మనం ఎంచుకున్న బ్యాంకును బట్టి 5.5% నుంచి 6.7% వరకు ఉంటుంది. సో మినిమం మనం ఫిక్స్డ్ చేసుకోవడం అనేది 1000 రూపాయల నుంచి సంవత్సరానికి ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చు, నో లిమిట్. ఇది 1 మంత్ ఉంటుంది, 6 మంత్స్ ఉంటుంది, 5 ఇయర్స్ది కూడా ఉంటుంది. అయితే ఏదైతే 5 ఇయర్స్ ఎబో ఫిక్స్డ్ డిపాజిట్ ఉంటుందో దాంట్లో మాత్రమే మనకి 83 వర్తిస్తుంది. అంతకు ముందు ఏదైతే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నారో మీకు వస్తున్న ఇంట్రెస్ట్ మీద మీకు టీడీఎస్ కట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఫండ్ వచ్చేసి రికరింగ్ డిపాజిట్. సో దీని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా 5.80 ఉంది. సో మినిమం రికరింగ్ డిపాజిట్ 100 రూపీస్ నుంచి చేసుకోవచ్చు, మ్యాక్సిమం నో లిమిట్. సో 5 ఇయర్స్ 10 ఇయర్ ఉంటుందన్నమాట. సో దీనికి ట్యాక్స్ బెనిఫిట్ అనేది నిల్. అలాగే సేవింగ్ అకౌంట్, ఇన్ కేస్ మీరు అమౌంట్ని సేవింగ్ అకౌంట్లో ఉంచుకున్నా 4% దాకా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. మినిమం సేవింగ్ అకౌంట్లో 500 నుంచి అన్లిమిటెడ్ దాకా ఉంచుకోవచ్చు. అప్ టు 10,000 వరకు ఇంట్రెస్ట్ ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది, ఆ తర్వాత ట్యాక్స్ పడుతుంది. సో దీంట్లో కూడా ట్యాక్స్ బెనిఫిట్ అనేది నిల్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రధానమంత్రి వయో వందన్ యోజన, PMVVY. సో దీని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 7.40 నడుస్తుంది. మినిమం 1,50,000 దాకా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మ్యాక్సిమం వచ్చేసి 15 లాక్స్ దాకా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. 10 ఇయర్స్ 10 ఇయర్, మినిమం ఏజ్ 60 ఉండాలి. సో దీని మీద ట్యాక్స్ బెనిఫిట్ నిల్లుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఏదైతే ఎవ్రీ మంత్ సెక్యూర్గా ఇంట్రెస్ట్ రేట్ ఇస్తుందో, మీ మనీ ఎక్కడికి పోకుండా కాపాడుతుందో, అలాంటి వాటిని అన్నిటిని కూడా మీకు ఇందులో చూపించాను. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్ళి ఈ డీటెయిల్స్ ఏమన్నా అడిగితే గవర్నమెంట్ బ్యాంక్స్ ముఖ్యంగా మీకు క్లియర్గా డీటెయిల్స్ చెప్తారు. దాని నుంచి కొద్దిగా ముందుకెళ్ళండి. రిటైర్మెంట్కి దగ్గర పడుతున్నప్పుడు మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ వచ్చే జోలికి వెళ్ళకండి. 50-55 ఇయర్స్ నుంచి 60 అబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రిటైర్మెంట్కి దగ్గర పడుతున్నప్పుడు రిస్క్ తగ్గించండి. రిస్క్ ఎంత తక్కువగా తీసుకుంటే మీకు అంత సేఫ్టీగా ఉంటుంది, మీ హెల్త్కి కూడా అంత మంచిది. ఫైనాన్స్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకున్నా, డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. అందులో లాగిన్ అయిపోయి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మాకు వాట్సాప్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్, లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.